हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रेजेंट नेनु मेहदीपट्नंलोनु बेस्ट बाय लैपटॉप होलसेल कंप्यूटर शॉप लो उन्नामु इक मनं चूडोच्चु चाला लैपटॉप्स अवेलेबल उंटाई इवर मनकु i3 नुंचि i7 दाका विथ एसएसडी लैपटॉप्स अवेलेबल उंटाई इवर मीकु होलसेल लो उंटाई रिटेल प्राइस लो उंटाई मीकु एन्नि क्वांटिटी कावाल अन्नि क्वांटिटी अवेलेबल उंटाई मेहदीपट्नं बेस्ट बाय लैपटॉप लो मनं चूडोच्चु चाला लैपटॉप्स अवेलेबल उंटाई इवर मनकु i3 नुंचि i7 दाका विथ एसएसडी कॉन्फिगरेशन लैपटॉप्स अवेलेबल उंटाई विथ 3 मंथ्स वारंटी उंटादि मीकु लैपटॉप्स मीद ఇంకా మీకు ల్యాప్టాప్ నచ్చకపోతే మనకు 7 డేస్ రిప్లేస్మెంట్ అది 7 డేస్ లో మీకు ల్యాప్టాప్ ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే వీళ్ళకి ఇమిడియట్లీ రిప్లేస్మెంట్ అది లేదంటే కొత్త ల్యాప్టాప్ తీసుకోవచ్చు ఇంకో ల్యాప్టాప్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు సో బెస్ట్ బై ల్యాప్టాప్ లో వర్క్ చేసే ఎంప్లాయీ ఉన్నాడు సో ల్యాప్టాప్ ప్రైస్ ఎంత వాటి కాన్ఫిగరేషన్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం హాయ్ బ్రో హలో హౌ ఆర్ యు బ్రో అబ్దుల్ రహీమ్ ఓకే సో బ్రో స్టార్టింగ్ ప్రైస్ ఎంతని మనకు ల్యాప్టాప్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 8500 ఓన్లీ సో మనకు ఇది సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కదా యా రిఫర్బిష్డ్ ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్ సో మనకు ఎన్ని మంత్స్ వారంటీ ఉంటది మీకు 7 డేస్ రీప్లేస్మెంట్ ఉంటది 3 మంత్స్ హార్డ్‌వేర్ సర్వీస్ వారంటీ ఉంటుంది సో 3 మంత్స్ వారంటీ ఉంటది వారంటీ 7 డేస్ రీప్లేస్మెంట్ ఏదైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేసేస్తాం సో 7 డేస్ లో నాకు ఈ ల్యాప్టాప్ నచ్చలేదు అంటే మీకు రీప్లేస్మెంట్ ఉంటది రీప్లేస్మెంట్ చేసేస్తాం వేరే ల్యాప్టాప్ ఇస్తే మీకు ఓకే సో ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఇది 8500 నుంచి స్టార్టింగ్ 8500 అవును సార్ ఓకే ఏమొన్నాయి కాన్ఫిగరేషన్ ఇది i5 సెకండ్ జనరేషన్ ఉంది HP లో ఓకే 4GB RAM 320GB హార్డ్ డిస్క్ ఉంటుంది ఓకే 4GB RAM 320GB హార్డ్ డిస్క్ స్టోరేజ్ 320GB హార్డ్ డిస్క్ అవును ఓకే ఇంకా ఇది i5 ఫస్ట్ జనరేషన్ ఉంది Lenovo T410 i5 సెకండ్ i5 ఫస్ట్ జనరేషన్ 4GB RAM 320GB హార్డ్ డిస్క్ ఉంటుంది 14 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఎంత ప్రైస్ ఇది మీకు 13800 ఓకే సో ప్రైస్ ఇదేనా ఫైనల్ ప్రైస్ ఇంకేమైనా నెగోషియబుల్ ఉందా 500 రూపాయలు నెగోషియబుల్ ఉంటాయి మీకు 500 రూపాయలు మంచి ప్రైస్ ఉంది సార్ ఓకే ఇదే అంటే i5 థర్డ్ జనరేషన్ ఉంది T430 మోడల్ నంబర్ 15.5 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంది ఇది ఓకే డ్యామేజెస్ ఏమీ లేవా ఏమైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్ చేస్తాం సార్ సో రీప్లేస్ ఉంటది అవును సార్ ఓకే ఇది మీకు 15500 కి వచ్చేస్తది సార్ 15500 సార్ ఓకే ఇదే అంటే i5 సెకండ్ జనరేషన్ ఓకే ఎలైట్ బుక్ 8470p ఓకే ఇదే అంటే మీకు 13500 కి వచ్చేస్తది సార్ సో స్క్రాచెస్ డ్యామేజెస్ ఏమీ లేవా ఏమీ లేవు సార్ ఓకే సో 8000 ఇది మీకు 13500 కి వస్తుంది అవును సార్ ఓకే ఇదే అంటే మీకు డెల్ లో 7480 మోడల్ ఓకే i5 6th జనరేషన్ 8GB RAM ప్లస్ 256GB SSD ఉంది దానిలో ఓకే సో బ్యాటరీ బ్యాకప్ ఎంత సేపు ఉంటది బ్రో 3 టు 4 అవర్స్ కంపల్సరీ బ్యాటరీ బ్యాకప్ 3 టు 4 అవర్స్ యా ఓకే ఇన్ కేస్ బ్యాటరీ బ్యాకప్ లేకపోతే వేరే న్యూ బ్యాటరీ ఇచ్చేస్తాం మీకు ఓకే న్యూ బ్యాటరీ ఓకే సో ల్యాప్టాప్ డ్యామేజ్ స్క్రాచెస్ ఏమీ లేవు ఏమీ లేవు సార్ మొత్తం చెక్ చేసినే పెడతా ఇక్కడ ఓకే ఇదేంటే మీకు సేమ్ కాన్ఫిగరేషన్ అది ఓకే i5 6th జనరేషన్ ఓకే ఇదేంటే మీకు 5440 i5 6th జనరేషన్ యా i5 6th జనరేషన్ 8GB RAM ప్లస్ 256GB SSD ఉంది దాని సూపర్ ఫాస్ట్ సో ఎంత ప్రైస్ ఇది మీకు 26999 ఓకే 26999 ఓకే సో ల్యాప్టాప్ అల్ట్రా స్లిమ్ ల్యాప్టాప్ ఉంది ఇది ఫ్రెండ్స్ మన ల్యాప్టాప్ చూడొచ్చు సో మంచి కండిషన్ లో అయితే ఉన్నాయి సో చాలా స్లిమ్ గా ఉన్నాయి ఓకే సో ఈ ల్యాప్టాప్ ఎంత ఇది అంటే i5 4th జనరేషన్ మోడల్ నంబర్ 5440 ఓకే i5 4th జనరేషన్ 8GB RAM 500GB హార్డ్ డిస్క్ 500GB హార్డ్ డిస్క్ ఇది మీకు 19500 కి వచ్చేస్తది సార్ సో 19500 అవును సార్ ఓకే స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది మీకు చూడండి సో స్క్రీన్ ఏం స్క్రీన్ బానే ఉందా బానే ఉంది సార్ ఓకే ఆన్ అవుదా ఆన్ చేయండి సార్ ఓకే రైట్ సో ఈ ల్యాప్టాప్ ఎంత బ్రో ఇది i5 6th జనరేషన్ సేమ్ కాన్ఫిగరేషన్ i5 6th జనరేషన్ జనరేషన్ ఓకే సేమ్ కాన్ఫిగరేషన్ సేమ్ కాన్ఫిగరేషన్ అదే అదే i5 6th జనరేషన్ అదే RAM హార్డ్ డిస్క్ 8GB RAM 256GB SSD ఓకే సో 8GB RAM 256GB SSD ప్రైస్ ఎంత ఇది సేమ్ ప్రైస్ 27000 అవును ఓకే ఇది ఇదే అంటే 5470 i7 5th జనరేషన్ ల్యాప్టాప్ ఇది ఇదే మీకు 25500 కి వచ్చేస్తది సార్ 25500 ఓకే సో ఇది ఎంత ప్రైస్ బ్రో ల్యాప్టాప్ ఇది i7 ప్రాసెసర్ ఉంది i7 7th జనరేషన్ 8GB RAM 256GB SSD వస్తాయి మీకు 4GB ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తాయి మీకు అల్ట్రా స్లిమ్ ల్యాప్టాప్ ఉందా ఈ ప్రైస్ మీకు 32500 కి వచ్చేస్తది సార్ ఓకే మనకు గేమింగ్ కి పనికొస్తదా ఏమైనా ఎడిటింగ్ కి నార్మల్ గేమ్స్ నార్మల్ గేమింగ్ అవును సార్ ఫోటోషాప్ అది అన్ని నడుస్తది దాని ఓకే 14 ఇంచెస్ సైజ్ ఇది 14 ఇంచెస్ సైజ్ ఓకే i7 7th జనరేషన్ ఓకే ఇదే అంటే సేమ్ i7 5th జనరేషన్ 25500 కి వచ్చేస్తది సార్ మీకు ఓకే సో డ్యామేజ్ స్క్రాచెస్ ఏమీ లేదు ఏమీ లేదు సార్ స్క్రాచ్లెస్ కండిషన్ బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది సార్ ఓకే సో బ్యాటరీ బ్యాకప్ ఎంత సేపు వస్తుంది 3 అవర్స్ వచ్చేస్తుంది 3 అవర్స్ 3 అవర్స్ ఓకే సో ఇది ఇదే అంటే i5 8th జనరేషన్ ఉంది ఓకే 5490
ఐఫై 8th జనరేషన్ 8GB ర్యామ్ 256GB SSD. ఇది మీకు 29,500కి వచ్చేస్తా సార్. సో విత్ 3 మంత్స్ వారంటీ కదా? విత్ 3 మంత్స్ హార్డ్వేర్ సర్వీస్ వారంటీ, 7 డేస్ రీప్లేస్మెంట్. ఓకే. సో ఇది అండి HP లో i3 7th జనరేషన్ ఉంది. 8GB ర్యామ్ ప్లస్ 500GB హార్డ్ డిస్క్. ఓకే. ఇదే మీకు 22,500కి వచ్చేస్తా సార్. ఓకే. ఇంకా ప్రైస్ ఏం నెగోషియబుల్? 22,000కి వచ్చేస్తా, 500 నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. సో ఇది అంటే i5 6th జనరేషన్ లెనోవో మోడల్లో T460 మోడల్ నెంబర్, 8GB ర్యామ్ 256GB SSD. ఇదే మీకు 27,000కి వచ్చేస్తుంది సార్. సో మనం కొత్త ల్యాప్టాప్ కొనాలంటే ఎంత కాస్ట్? 1 lakh ఉంటుంది సార్. 1 lakh ఉంటుంది సార్. ఓకే. ఇది HP ల్యాప్టాప్. ఓకే. 820G3 12.5 inch స్క్రీన్ సైజ్, 8GB ర్యామ్ 256GB SSD. ఇది మీకు 32,000కి వచ్చేస్తాయి సార్. i7 6th జనరేషన్ ప్రాసెసర్ సార్. i7 6th జనరేషన్. ఓకే. చాలా స్పీడ్ ఉంటుంది దాని. సో విత్ SSD ఏమో? విత్ SSD 256GB 8GB ర్యామ్. సో మనకి ఏమైనా ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా బ్రో? లేదు మేడం, ఫైనాన్స్ లేదా? ఓకే. సో ఈ ల్యాప్టాప్ ప్రైస్? ఇదే అంటే T460 లెనోవో. ఓకే. i5 థర్డ్ జనరేషన్ 14 inches స్క్రీన్ సైజ్. ఇదే మీకు 16,000కి వచ్చేస్తుంది సార్. 16,000. సో ఏముంది మనకు కాన్ఫిగరేషన్? i5 థర్డ్ జనరేషన్, 4GB ర్యామ్, 320GB హార్డ్ డిస్క్. ఓకే. ఈ ల్యాప్టాప్ బ్రో? ఇది ఎలైట్ బుక్ 840G2 i5 5th జనరేషన్, 8GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్. 500GB హార్డ్ డిస్క్. ఇదే మీకు 23,000కి వస్తాయి సార్. ఓకే. సో మనం కొత్త ల్యాప్టాప్ కొనాలంటే ఎంత కాస్ట్? మీకు 85-90 అట్లానే ఉంటాయి సార్. ఓకే. ఇదే అంటే 6440 i7 4th జనరేషన్ ల్యాప్టాప్, 8GB ర్యామ్, 320GB హార్డ్ డిస్క్. ఇది ఓకే. ఇది మీకు 19,950కి వచ్చేస్తా సార్. ఓకే. 14 inch స్క్రీన్ సైజ్. ఓకే. డెల్. సో పైన ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, ఇవేంటి? ఇది సేమ్ కాన్ఫిగరేషన్, క్వాంటిటీలో ఉన్నాయి మన దగ్గర. మనకి ఎన్ని క్వాంటిటీ ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్లో ఎన్ని కాన్ఫిగరేషన్, ఎన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి? 400 క్వాంటిటీ ఉంటాయి సార్. 400 క్వాంటిటీ మన వీరాజ్లో ఉన్నాయి సార్. అది ఓకే. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ఓవరాల్? మీకు 3 బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఓకే. ఎక్కడెక్కడ ఉన్నాయి? అత్తాపూర్, మెహదీపట్నం, మాధాపూర్. ఓకే. అంటే సేమ్ డిస్ప్లేలు ఉన్న ల్యాప్టాప్స్ మాకు క్వాంటిటీలు ఉన్నాయి. క్వాంటిటీ ఉంటాయి సార్. ఓకే. సో ఎక్కడ ఉండొస్తాయి బ్రో స్టాక్ మీకు ల్యాప్టాప్స్? ఇంపోర్టెడ్ సార్, మొత్తం యూఎస్, దుబాయ్, కెనడా దగ్గర వస్తాయి మన దగ్గర. ఓకే. సో మనకు రిటైల్లో పర్చేజ్ చేయాలంటే ఎవరన్నా సో వాళ్ళకు సేల్ చేస్తారా? అవును. ఓకే. హోల్సేల్ యాజ్ వెల్ అస్ రిటైల్? యాజ్ వెల్ అస్ రిటైల్. ఓకే. ఎన్ని క్వాంటిటీ కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనల్ క్వాంటిటీ కావాలన్నా ఫైనల్ క్వాంటిటీ మీరు? ఫైనల్ క్వాంటిటీ ఇస్తాను సార్. తీసుకెళ్తారు? ఇస్తారు. ఇస్తాను నేను. ఓకే. సో డిస్ప్లే ప్రైస్ ఎంత బ్రో? సార్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత? ఇది కోటు డియో 2GB ర్యామ్, 320GB హార్డ్ డిస్క్. ఇది మొత్తం సెట్ మీకు 8,650కి వచ్చేస్తా సార్. టోటల్ సెట్? టోటల్ సెట్ ఇంక్లూడింగ్ కీబోర్డ్, మౌస్, కీబోర్డ్ మౌస్ కేబుల్స్ మొత్తం సార్. ఓకే. దానిలో మీకు 1 ఇయర్ వారంటీ ర్యామ్ హార్డ్ డిస్క్, 1 ఇయర్ వారంటీ. ఓకే. మొత్తం సెట్కి 7 డేస్ రీప్లేస్మెంట్, 3 మంత్స్ హార్డ్వేర్ సర్వీస్. ఓకే. సో ఆన్లైన్ క్లాస్కి అయితే ఓకే కదా? మొత్తం ఆన్లైన్ క్లాస్, ఎక్సెల్ వర్డ్, ఆఫీస్ వర్క్ కూడా నడుస్తాయి సార్. ఓకే. సో ఇంకేమున్నాయి? ఇంకా ఇది i3 సెకండ్ జనరేషన్ ఉంది, 4GB ర్యామ్, 320GB హార్డ్ డిస్క్ సార్. i3 సెకండ్ జనరేషన్. ఓకే. ఇది మొత్తం సెట్ మీకు 12,300కి వచ్చింది సార్. 12,300 i3 సెకండ్ జనరేషన్. ఓకే. విత్ 19 inches మానిటర్. ఓకే. ఇంకా లేటెస్ట్ ఏమున్నాయి? లేటెస్ట్ అంటే మీకు i5 6th జనరేషన్, i7 3rd, 6th, 7th జనరేషన్ అవైలబుల్ బ్రో. ఈ CPUస్ అవి? అదే మొత్తం CPUస్ సార్. ఓకే. మనకు ఓన్లీ CPUస్ కావాలన్నా CPUస్ అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర? అవైలబుల్. ఓన్లీ మానిటర్స్, ఓన్లీ CPUస్. సో ఎంత పడతాయి కాస్ట్? CPU స్టార్టింగ్ ప్రైస్? స్టార్టింగ్ ప్రైస్ అదే మీకు 4,500 నుంచి. ఓకే. 4,500 నుంచి. సో ఈ డెస్క్టాప్ ప్రైస్ ఎంత బ్రో? ఇది గేమింగ్ డెస్క్టాప్ సార్, హెచ్పీలో ఫోనిక్స్ i7 థర్డ్ జనరేషన్, 8GB ర్యామ్ ప్లస్ 320GB హార్డ్ డిస్క్ అండ్ SSD 128GB SSD, 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంది దాని. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉంది దాని. ఓకే. సో వారంటీ ఉంటుంది వీటికి? సేమ్ వారంటీ, 7 డేస్ రీప్లేస్మెంట్, 3 మంత్స్ హార్డ్వేర్ సర్వీస్. అవును సార్. 1 ఇయర్ వారంటీ ర్యామ్ హార్డ్ డిస్క్. సో మనకు ఎడిటింగ్ పర్పస్కి అయితే మంచిగా నడుస్తుంది సార్, ఎడిటింగ్కి, గేమింగ్కి అది మొత్తం నడుస్తుంది సార్. ఓవరాల్ సెట్ ఎంత అవుతుంది మేడం ప్రైస్? 22,500కి విత్ 22 inches మానిటర్. ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బెస్ట్ బై ల్యాప్టాప్ కంప్యూటర్ షాప్ మీకు మెహదీపట్నంలో ఉంటుంది. సో వీళ్ళ బ్రాంచెస్ 3 బ్రాంచెస్ ఉంటాయి మనకు. సో మెహదీపట్నం అండ్ అత్తాపూర్ అండ్ మాధాపూర్ మొత్తం 3 బ్రాంచెస్ ఉంటాయి. సో మీకు స్టార్టింగ్ మనకు 8,500 రూపీస్లో ఉంటాయి. సో మనకు గుడ్ క్వాలిటీ ల్యాప్టాప్స్ ఉంటాయి విత్ 3 మంత్స్ వారంటీ కూడా ఇచ్చారు. సో వారంటీతో పాటు 7 డేస్ రిప్లేస్మెంట్ ఉంటుంది. మీకు ఇంకేస్ ల్యాప్టాప్ నచ్చకపోతే 7 డేస్లో మీకు రిప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. ల్యాప్టాప్స్ గురించి ఎంక్వైరీస్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటుంది, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ల్యాప్టాప్ గురించి కానీ డెస్క్టాప్ గురించి ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.